కేక్స్ అన్నారు ఇందాక, నూడిల్స్ అన్నారు, అలాగే బిస్కెట్స్ అన్నారు కదా, ఇవన్నీ అంటే ఏ మిల్లెట్స్ ని ఉపయోగించి ఏది తయారు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా మనకి ఇప్పుడైతే రాగి, జొన్న, తర్వాత అన్ని ఐటమ్స్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ గా మేము ఎక్కువ అవి యూజ్ చేస్తాం, రాగి జొన్న కేక్ లో ఎక్కువగా వాడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి రాగి కలర్ చూడగానే సో వాళ్ళంతా డిఫరెన్షియేట్ చేయలేరు కదా, కోకో కలర్ లోనే కొంచెం లైట్ ఉంటుంది, అది తీసేసుకోవచ్చు. సో అట్లాగే ఏంటంటే మామూలుగా మనం ఇంకా ఏవైనా ఫ్రూట్స్ వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్స్ ఉంటాయి, ఫ్రూట్ కస్టర్డ్ మనకి ఏంటంటే దాంట్లో అన్ని ఫ్రూట్ వేసేసి చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ మనం రాగి పౌడర్ వేసుకోవచ్చు, మాల్టెడ్ రాగి ఫ్లవర్ వేసుకొని దాంట్లో అన్ని ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని ఇంకేమైనా స్మూతీస్ చేసుకుంటాం. స్మూతీస్ చేసుకున్నప్పుడు కూడా దీన్ని వేసుకోవడము. సో మామూలుగా ఇంతకు ముందు అంటే పారెడ్జెస్ తాగుతాం కదా, సో అలా సింపుల్ గా ఒకటే దాని ఫ్లవర్ ని ఉడికించేసే కాకుండా దాంట్లోపల కొంచెం నువ్వులు, తర్వాత కొబ్బరి పొడి, తర్వాత డేట్స్, ఖర్జూరాలు, తర్వాత లేదంటే ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని తీసుకోవచ్చు. సో ఏంటంటే మనకేంటంటే ఈజీగా తినడం కన్నా కొంచెం అది డ్రింక్ లాగా తాగితే ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈజ్ ఆఫ్ తీసుకోవడం, సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి రాగితో మురుకులు చేసుకోవచ్చు, చేగోడీలు చేసుకోవచ్చు. సో పిల్లలకి బయట ఇచ్చేదానికన్నా మనం ఇంట్లో చేసినవి ఇలాంటివి మనం ఎలాగో అవాయిడ్ చేయలేము. సో మనకంటే హ్యూమన్ టెండెన్సీ కదా, ఏది కనిపించినా ఇప్పుడు మనమైనా కూడా కొంచెం ఆపుకోలేకుండా తినేస్తాము. సో అలాంటి టైం లోపల ఏంటంటే హెల్దీది తింటే మంచిది కదా. ఈవెన్ టేస్ట్ వైడ్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా వాటిలో, ఆర్ సేమ్ టేస్ట్? ఇప్పుడు మనం వాట్ ఎవర్ ది ఇంగ్రీడియంట్స్ వి యూజ్ టు మేక్ కేక్, సేమ్ అవన్నీ యూజ్ చేయొచ్చా దీంట్లో? యూజ్ చేయొచ్చు. ఓకే, దానికి అంటే కొన్ని కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేస్తాము. సో ఆ టెక్నాలజీస్ అనేటువంటివి డిఫరెంట్ గా ఉంటాయి, కాకపోతే బేస్ మిక్చర్ కింద మనం ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు ఇందాక మనం రాగులతో కనుక కేక్ తయారు చేసినట్టే ఈవెన్ నూడిల్స్ కూడా తయారు చేయొచ్చు. దీనికి ఏ మిల్లెట్ వాడచ్చు అంటారు? మామూలుగా మనకి నూడిల్స్ అనేసరికి జోవర్తో చేయొచ్చు, ఫాక్స్ టైల్తో చేయొచ్చు, అంటే కొర్రలు, జొన్నలు, తర్వాత రాగితో చేయొచ్చు. సో రాగి ఇంకా కొన్ని కొన్ని మనకి ఆర్&డి యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో అవి కొన్ని రోజులలో మనకి మార్కెట్లోకి కూడా వస్తాయి. సో అవి ఉన్నాయి. తర్వాత మనకి ఏ మిల్లెట్తో అయినా కూడా అంట ఇంకా కొంచెం మైనర్ మిల్లెట్స్తో కూడా ఇంకా చేస్తున్నాము, అవి వస్తాయి.